ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది తాము జోక్యం చేసుకుంటేనే వేగం వస్తుందంటూ మందలించింది ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన సరీ బేసి విధానంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఇలాంటి విధానాలు తక్కువ ఫలితాలనిస్తాయని పేర్కొన్న కోర్టు దానిపై వివరణ ఇవ్వాలని కోరింది ఇక కృత్రిమ వర్షానికి ముందే ఢిల్లీకి రిలీఫ్ దొరికింది ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది కొన్ని రోజుల నుంచి వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ వాసులకు ఉపశమనం దొరికినట్లయింది తెల్లవారుజాము నుంచి కురుస్తున్నాయి రోజుల నుంచి ఢిల్లీ వాయు చిక్కుకుంది నిన్నటి వరకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సివియర్ ఉంది సైతం సెలవులు ప్రకటించారు పెరిగిపోయిన కాలుష్యం కారణంగా ఢిల్లీకి వెళ్లే వాహనాలు నిర్మాణాలపై ఆంక్షలు విధించింది ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కాకపోవడంతో ఇక కృత్రిమ వర్షాన్ని కురిపించే యోచన చేసింది క్లౌడ్ సీడింగ్ ద్వారా ఈ తేదీల్లో కృత్రిమ వర్షం కురిపించేందుకు చర్యలు చేపట్టింది అయితే ఇంతలోనే రాజధానిలో చిరుజల్లులు పడ్డాయి రాత్రి నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వాన పడింది దీంతో ఎయిర్ పొల్యూషన్ పొగమంచు కారణంగా అవస్థలు పడుతున్న జనం వెదర్ చేంజ్ కావడంతో రిలాక్స్ అయ్యారు వర్షం పడడంతో ఎయిర్ క్వాలిటీ మెరుగుపడుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు గురుగ్రామ్ ఎన్సీఆర్ లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి నిన్నటి వరకు ఏక్యూఐ నాలుగు వందల పాయింట్లతో సెవియర్ కేటగిరీలో ఉండగా వర్షం తర్వాత వందకు పడిపోయింది ఢిల్లీ కాలుష్యంపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగిందే ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది తాము పదే పదే జోక్యం చేసుకుంటేనే వేగం వస్తుందా అంటూ మందలించింది వాయు కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడమే కారణమా అన్నదానిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా దీనిపై అమికసగా ఉన్న అపరాజితా సింగ్ న్యాయస్థానానికి ఓ నివేదిక సమర్పించారు కాలుష్య మూలాలపై అందులో కీలక వివరాలను పేర్కొన్నారు మొత్తం కాలుష్యంలో పంట వ్యర్థాల దగ్గం ఇరవై నాలుగు శాతం మేర ప్రభావం చూపుతోందన్నారు బొగ్గు మండించడం వల్ల పదిహేడు శాతం వాహనాల నుంచి వెలువడేపోగా పదహారు శాతం గాలి కాలుష్యానికి కారణమని స్పష్టం చేశారు ఇంతకు ముందు విచారణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన సరిబేసి విధానంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది ఇలాంటి విధానాలు తక్కువ ఫలితాలను ఇస్తాయని పేర్కొన్న కోర్టు దానిపై వివరణ ఇవ్వాలని కోరింది దీంతో ఆప్ సర్కార్ న్యాయస్థానానికి అఫిడవిట్ దాఖలు చేసింది సరిబేసి విధానం సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి దీని ద్వారా ప్రజా రవాణా వినియోగం పెరగడంతో పాటు పదిహేను శాతం ఇంధన వినియోగం తగ్గుతుందని తెలిపింది